ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 54 సంవత్సరాల వ్యక్తిని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఒక కేసులో అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన అభియోగాలపైన వారు రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ అనేది విఫలం కావడంతో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను విడుదల చేశారు బాంబే హైకోర్టు కీలక తీర్పిచ్చి. ఇదే కేసులో మరో 5 గురిని విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్ కూడా వేయడానికి జరిగింది. హైదరాబాదులోని లక్క గాజులకు ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇది చాలామంది మహిళలు వీటిని ధరించడానికి చాలా ఇష్టపడతారు. ఇటీవల భౌగోళిక గుర్తింపు సొంతం చేసుకున్న సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలను జిఐ ట్యాగ్ వారు విడుదల చేశారు. ఈ లక్క గాజులు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయి. దీనికి భౌగోళిక గుర్తింపు లార్డ్ బజార్ గాజు లక్క గాజులకు జిఐ గుర్తింపు లభించడం పట్ల పలువురు ఆశాభావం ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వము రైతు నేస్తం పేరుతో రైతులకు పంట బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించాలని, దశలవారీగా 2600 రైతు వేదికల్లో అమలు చేయాలని, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైం సొల్యూషన్ని చేపట్టాలని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రైతులకు కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని, రైతుల ప్రయోజనాలకు వేదికను వాడుకునే విధంగా సౌకర్యవంతంగా చేసే విధంగా ఈ రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. వచ్చే వానకాలం నుంచి రాష్ట్రంలో సాగయ్యే పంటలకు బీమా వర్తిస్తుందని, రైతుల తరఫున బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాలకు సకాలంలో పరిహారము నూతన టెక్నాలజీ ఆధారంగా సత్వరమే పరిహారం చెల్లింపునకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ సందర్భంగా తెలిపింది. భారత్లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. దేశంలోనే తొలి నదీ గర్భ రైలు ప్రయాణం ఇది. కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ముఖ్య వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హూగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంది. ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎన్ ప్లెనెడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ను నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటే ఈ మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. 5.5 మీటర్లు కాగా అంతర్గత వ్యాసం, బాహ్యంగా 6.1 మీటర్ల నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన భూమి లోపల 32 మీటర్ల లోతున దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి సీల్ దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాలు పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణం 40 నిమిషాలకు తగ్గనుంది. ఈ కారిడార్ పరిధిలో ఎన్ఫ్లెడెడ్ మహాకారన్, హౌడా మైదాన్ వంటి ముఖ్య స్టేషన్లు అనేవి ఉన్నాయి. ఇక బ్రిటన్ సరసన ఈ విషయంలో మెట్రో టన్నెల్ లోపల ఈ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంతో బ్రిటన్ సరసన భారత్ చేరుతుంది. దీది కేవలం 66 రోజుల్లోనే యంత్రాంగం సొరంగాన్ని తవ్వి ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులను 2009లోనే మొదలు కాగా, హూగ్లీ నది టన్నెల్ నిర్మాణ పనులు 2017లో ప్రారంభించి, ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం చుట్టుపక్కల పలు చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది మెట్రో రైలు మధ్యలోనే ఆగిపోతే అనేది వచ్చినప్పుడు, ఈ దేశంలో తొలిసారిగా సాంకేతిక లోపాల వల్ల మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. కానీ అలాంటి అత్యవసర సమయాల్లో మెట్రో ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, పక్కనే నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. 1984లో దేశంలోనే తొలిసారిగా మెట్రో రైలు సేవలు కోల్కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతో నగరంలో మరికొత్త సరికొత్త రికార్డుతోని తమ ఖాతాలో వేసుకుంది. ఈ వినూత ప్రాజెక్టుతో కోల్కతా ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం కూడా తగ్గనున్నాయి. ఈ 2023లో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా
రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2023 నుంచి అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా నిలిచిపోయిందని 2023ని అంచనా వేసి చెప్పారు. అయితే 9 నుంచి 12 నెలల పాటు కొనసాగుతుంది. దీనివల్ల సీజనల్ వాతావరణంపైన ప్రభావం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పోకడలు ఉండటంతో ఈ వేసవి కూడా అత్యధికమైన వేడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. రీసైక్లింగ్ ప్లాస్టిక్లో భారీగా విషతుల్య రసాయనాలు అనేవి ఉన్నట్టు భారత ఆధారపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన థాలెట్లు, క్లోరినేటెడ్ ఫారాఫిన్లు, పెలాడియం, క్రోమీడియం, క్యాడ్మియం, ఆర్సెనిక్ వంటి బారహాలు, బీస్, ఫెనాల్ ఏ, నాన్ ఫినాల్ అనే రసాయనాలు మానవ ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఎలాంటి నియంత్రణ లేకుండా రీసైక్లింగ్ ప్లాస్టిక్ వాడటం అనేది ఆందోళన కలిగిస్తున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రిమిసంహారకాలకు విడుదల చేసే పెయింటింగ్ను విడుదల చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆఫ్రికాలోని 2 ప్రాంతాల్లో నిర్వహించిన ప్రయోగాల్లో ఎల్లో ఫీవర్ దోమలను ఇది సమర్థవంతంగా తుదముట్టించింది. మలేరియా, డెంగీ, గన్య, జీకా జ్వరాల కట్టడికి ఇది ఉపయోగపడుతున్నట్టు జీన్ పియాజెట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వెస్టా ఎరెస్ 5A IGR అనే 3 క్రిమిసంహారక పెయింట్లను కూడా వారు పరీక్షించారు. కేప్ వర్డీ రాజధాని ప్రయాలో 228 ఇళ్లకు ఈ రంగును వేశారు. దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మహిళ సాధికారత అనేది రోజురోజుకి పెరిగిపోతుంది. వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఉద్యోగినులు చాలా ఆసక్తి చూపిస్తున్నారని, సొంతంగా వ్యాపారం చేసి సంస్థను ప్రారంభించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు ఆన్లైన్ మార్కెటింగ్ ప్లేస్ సంస్థ ఇండియా లెన్స్ ఒక సర్వే ద్వారా తెలిపింది. మెట్రో నగరాలు, ప్రథమ ద్వితీయ శ్రేణి నగరాల్లో 25 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన 1000 మందికి పైగా మహిళా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అగ్రగామిగా డిజిటల్ మాధ్యమం చేరుతుందంటూ 2026 ఫిక్కీ ఈవై ఒక నివేదికను తయారు చేసింది. వినోద పరిశ్రమకు, మీడియాకు 3 లక్షల కోట్ల వరకు అవుతుందంటూ ఒక తమ నివేదికలో తెలిపింది. 75,100 కోట్ల పరిమాణంతో మీడియా వినోద రంగంలో అగ్రగామిగా డిజిటల్ మాధ్యమంగా అవతరిస్తుందని అంచనా వేస్తుంది. హైదరాబాదులో 3-బెడ్రూమ్ హాల్ కిచెన్స్ కావాల్సిందే అంటూ ధరలు పెరుగుతున్న ఇది ఇళ్ల కొనుగోలుదారుడి ధోరణిలో మార్పు అనేది తీసుకొస్తుందంటూ ఫిక్కీ అనరాక్ ఒక సర్వే ద్వారా తెలిపింది. ఇళ్ల కొనుగోలు తీరుపైన 2023 జులై డిసెంబర్ మధ్య ఫిక్కీ అనరాక్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇళ్ల కొనుగోలుదారులో సగానికి పైగా 3-బెడ్రూమ్ హాల్ కిచెన్కే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్న బొంబాయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2-బెడ్రూమ్స్ హాల్ కిచెన్ను మాత్రమే తీసుకుంటున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో 1-బెడ్రూమ్ హాల్ కిచెన్ పైన ఆసక్తి తగ్గిన ముంబై, పూణేల్లో వీటి గిరాకీ బాగా పెరుగుతుందని తెలిపారు. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల దోష విచారణకు రక్షణ ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. 1998 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అనేది 2024 మార్చి 4 ఏకాభిప్రాయంతో చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ఇక భారత పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ జట్లు తొలిసారిగా ఒలింపిక్స్ అర్హత సాధించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ జట్టు ప్యారిస్ క్రీడలకు అర్హత పొందింది. మహిళల ఈవెంట్లో భారత్ 13వ ర్యాంకు, పోలాండ్ 12వ ర్యాంకు, స్వీడన్ 15వ ర్యాంకు, థాయిలాండ్ ప్యారిస్ క్రీడలకు అర్హత సాధించాయి. పురుషుల విభాగంలో క్రొయేషియా 12వ స్థానం, భారత్ 15వ స్థానం, స్లోవేనియా 11 బెర్తులు సొంతం చేసుకున్నాయి. ఇక వృద్ధి రేట్ అనేది ప్రస్తుత సంవత్సరం 2024 6.8% పెంచుతున్నట్టు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సంస్థ తెలిపింది. 2023 భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలమైన పనితీరును కనబరిచింది. 2024 అంచనాలు పెంచి మూడీస్ 6.1% వృద్ధికి అంచనా వేసింది. ఒక క్రికెట్ జీవితంలో టెస్ట్ మ్యాచ్లు ఆడటం, అదేవిధంగా అది 100వ టెస్ట్ కావటం చాలా గర్వకారణంగా ఉంటుంది. ఒకే మ్యాచ్లో 2 క్రికెటర్లు 100వ టెస్ట్ మైలురాయిని అందుకుంటున్నారు. గురువారం ధర్మశాలలో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిన్స్టో టెస్టు మ్యాచ్ల శతకాన్ని అందుకోబోతున్నారు. 2 ఆటగాళ్లు ఒకేసారి 100వ టెస్టు మైలురాయిని అందుకోవడం ఇదే ప్రపంచంలో తొలిసారి.
ఇది 2000 జరిగింది 2000లో జరిగింది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైక్ అథర్టన్ అలెక్ స్టివార్ట్ వెండిస్తో వెస్టిండీస్తో మ్యాచ్లో ఆ ఘనత సాధించారు. తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్ళు కల్లిస్ పోలక్ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్ 2006లో ఒకేసారి ఈ మైలురాయిని చేరుకున్నారు. చివరిగా 2013లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు అలిస్టర్ కుక్ మైకెల్ క్లార్క్ ఒకేసారి ఘనత అందుకున్నారు. 2011లో అరగ్రేటం చేసిన అశ్విన్ 100వ టెస్టు మైలురాయిని అందుకోనున్నారు. 14వ భారత ఆటగాడిగా నిలవనున్నారు. 2012లో తొలి టెస్ట్ ఆడిన బెయిన్స్టో ఇంగ్లాండ్ తరఫున 100వ టెస్ట్ ఆడనున్నట్టు ఇతను 17వ ఆటగాడు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో భాగంగా వరుసగా 4వ విజయాన్ని అందుకుంది ఢిల్లీ. ఇక్కడ ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పైన గెలిచింది. ఇక స్కోర్ బోర్డు చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ 192 4 వికెట్ల నష్టానికి, ముంబై ఇండియన్స్ 163 స్కోర్ చేసింది 8 వికెట్ల నష్టానికి. జార్ఖండ్ ఎడమ చేతి వాటం స్పిన్నరు షాబాజ్ నదీమ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నారు. టీమిండియాలో ఇతను దాదాపు 30 ఏళ్ల నదీమ్ మంచి రికార్డు సృష్టించాడు. అయితే నదీమ్ భారత్ తరఫున 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను శ్రీలంకతో జరగబోయే లెజెండ్స్ లీగ్లో ఆడనున్నారు. నదీమ్ 140 ప్లస్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 542 వికెట్లు పడగొట్టాడు. 28 సార్లు 5 వికెట్ల ఘనతను అతను సాధించాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఆతిథ్య అమెరికాలో న్యూయార్క్ స్టేడియం వేగంగా సిద్ధమవుతుంది. జూన్ 9 భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ 4తో ఇది సహా పలు కీలక మ్యాచ్లకు నసా కౌంటీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రికెట్ స్టేడియం పేరు నసా కౌంటీ క్రికెట్ స్టేడియం. 34,000 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం 8 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇదే స్టేడియంలో జూన్ 5 ఐర్లాండ్, జూన్ 12 అమెరికాతో టీమిండియా తలపడనుంది నసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో. ఇవి మార్చి 6, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.